అకాల వర్షాలు అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసింది వడగల్ల వానలతో రైతులు ఆగమైపోతున్నారు ఆరుకాలం కష్టించి పండించిన పంట నీటిపాలు కావడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు చేతికి వచ్చే దశలో ఉన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి అకాల వర్షం అన్నదాతలకు కన్నీటి వ్యధను మిగిల్చింది భారీ ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి మామిడి మొక్కజొన్న వరి శనగ పంటలు నేలపాలవ్వడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడే కష్టాలు అన్ని ఇన్ని కావు ధాన్యం తడిసి మొలకెత్తడంతో ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేస్తారా లేదా అని నెలకొంది వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతుల అవస్థలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు వేణు ప్రసన్న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా అన్నదాతలు అయితే పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ హన్మకొండ జనగామ మహుబ్బా జిల్లా లోపల భారీ వర్షాలు కురిసిన కారణంగా ఇప్పటికే వారం లోపల మూడు రోజులు కురిసిన భారీ వర్షాల కారణంగా అటు ఆ పంట చేలనటువంటి ఉన్నటువంటి పూర్తిగా అటు పంట చేలైతే పూర్తిగా నీట మునిగాయి మరోవైపు జ నిజామాబాద్తో పాటు వరంగల్ జిల్లాలో వరి సాగైతే మొదటగా మొదలు చేస్తారు దీంతో కోతలకు కూడా రావడం జరిగింది వాటిని దాన్ని కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చారు మార్చి నెల లోపల పదమూడవ తారీఖున మొదటిసారిగా రాయపర్తి వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రం లోపల ప్యాక్ సాధారణ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు అప్పటి నుంచే మార్చి పదిహేను నుంచి కూడా దాదాపుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆరు వందల పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు అయితే ఆ పంట కోసిన తర్వాత కూడా రెండు వేల అరవై రూపాయలు ఏ ప్పటిక ప్రభుత్వం ఇస్తుండడంతో కూడా రైతులు ఎంతో ఆశతో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని అయితే తీసుకొచ్చిన ఉంది అయితే ఇప్పటికి కూడా దాదాపు ధాన్యం కొనుగోలు స్టార్ట్ అయ్యి ఆ కాంటాలు మొదలై ఇప్పటికీ ఇరవై రోజులు అవుతున్నప్పటికీ కూడా రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో అటు తేమ లేదంటూ కొంత వారిని కాంటాలు పెట్టడం పక్క పెట్టడంతో కూడా పూర్తిగా ఈ వారం రోజు నుంచి కురిసిన వర్షాలకైతే వరి ధాన్యం రాసులు పూర్తిగా తడిసిపోయి మొలకలు వచ్చిన పరిస్థితి ఉంది ఇప్పటికే అటు ప్యాక్స్తో పాటు ఐకేపీ మెప్మా ముగ్గురు లోపల కూడా ఈ కొనుగోలు జరుగుతున్నాయి అయితే వీరికి మిల్లర్లకు మధ్య ఉన్న కొంత గొడవ కారణంగా మిల్లర్లు ఈ యొక్క ధాన్యం రాసిని తీసుకోవడానికి అయితే వెనుకడుగు వేస్తున్నారు దీనిలో ప్రభుత్వం అయితే ముందుకు రావాలి మిల్లర్లతో మాట్లాడి ఈ సమస్య సర్దుమని చూడాలి ఏ విధంగా అయినా ఇటు మొలకలు ఎత్తినప్పుడు కూడా దాన్ని కొనుగోలు చేసి ఎంతో అంత ధర కట్టేయాలంటూ కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూడవచ్చు ఆదివారం రాత్రి కురిసిన వర్షానికైతే వరంగల్ జిల్లాలోని ఇటు రాయపర్తి పరతగిరి మండలాలతో పాటు హన్మకొండ జిల్లాలోని ఎలకతుర్తి నడికొండ కూడా మండలాల లోపల పూర్తిగా దాదాపు ఎనభై పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల పోసినటువంటి వరధాన్యం రాసులు పూర్తిగా వరద లోపల కొట్టుకునిపోయిన పరిస్థితుంది ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి ధాన్యపు రాసులు పూర్తిగా నారు పోసారనే విధంగా పూర్తిగా అయితే నారు నారు మురిసినట్టుగా అయితే ధాన్యపు రాసులు ఎత్తిన పరిస్థితి వీరి పరిస్థితి అది ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఏ నాయకుడు కూడా అక్కడికి రాలేదు దాంతో పాటుగా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అటు పంట పొలాలు నష్టపోయినటువంటి పొలాల వద్దకు వెళ్లి రిపోర్ట్ తీసుకుంటాను కానీ ధాన్యం కేంద్రాలు లోపల ఏం జరుగుతుందో దానిపై కూడా ఇప్పటి వరకు ఏ నాయకుడు కావచ్చు ఏ అధికారు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా అన్నదాతలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే గత మార్చి లోపల ఆ పంట నష్టానికి సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వేల మంది రైతులకు ఎకరానికి పదివేలు నష్టపరిహారం శాంక్షన్ చేశామని చెప్పినప్పటికీ ఆ నష్టపరిహారం రాలేదు మరోవైపు గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూడా నష్టపోయిన వారికి అందిస్తామంటూ కూడా ప్రభుత్వాధికారులు చెప్తున్నప్పుడు కూడా ఇప్పటికీ ఆ నష్టం సంబంధించి ఎటువంటి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కూడా రాలేదు ఈ నేపథ్యం లోపల ప్రాసులను ఏ విధంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తారు ఒక వేడుకోలు అయితే రైతుల నుంచి వినిపిస్తుంది చూడాలి మొత్తానికి ఇప్పటికే దాదాపు వెయ్యి పైగా ధాన్య కొనుగోలు కేంద్రాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంటాలు నడుస్తున్నాయి దీని లోపల కాంటాలు కాకుండా దాదాపు డెబ్బై శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు తీసుకున్న డెబ్బై శాతం వరి ధాన్యం ఇంకా కాంటాలు కాకుండా ఉంది ఇక గత ఐదారు రోజుల నుంచి కూడా ఈ యొక్క వాన ఎడుతెరిపి ఇవ్వట్లేదు దాంతో పాటు వాతావరణం తేమ శాతం పెరగడంతో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల లోపల కాంటా పెట్టడానికి కనీసం ఆ పదహారు శాతం తేమ రావాల్సి ఉండగా అది కూడా రాకబడతాయి ఇప్పటికైతే కళ్ళల్లో ఉన్నటువంటి దాని లావిధానంగా ఉన్నాయి ప్రస్తుతం చూడాలి ప్రభుత్వం ఈ విధంగా స్పందిస్తుంది దీనిపై అనేది మాత్రం థ్యాంక్ యూ వేణు